దర్శకత్వంలో బాలయ్య నటిస్తున్న తాజా చిత్రం ఎన్టీఆర్. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ పద్మశ్రీ నందమూరి తారక రామారావు జీవితం ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతుంది. ప్రస్తుతం ఈ మూవీ రామోజీ ఫిలిం సిట్లో శరవేగంగా తెరకెక్కుతోంది. దాదాపు 40% షూటింగ్ పూర్తి చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇందులో స్టార్ నటీనటులు ఉండడంతో ఈ ప్రాజెక్టుపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. దీంతో చిత్రీకరణ ప్రారంభమైన కొద్ది రోజులకే కళ్ళు చెదిరే ఆఫర్స్ వస్తున్నాయి. ఈ క్రమంలో రైట్స్ని దక్కించుకునేందుకు పెద్ద సంస్థలైన సోనీ, ఇరోస్ వంటివి పోటీ పడుతున్నట్లు తెలుస్తుంది. ఎన్టీఆర్ లైఫ్ స్టోరీ ఒక కారణం కాగా, స్టార్ డైరెక్టర్ క్రిష్ హ్యాండిల్ చేయడం, విద్యా బాలన్, ప్రకాష్ రాజ్ వంటి స్టార్ సెలబ్రిటీలు నటిస్తుండడంతో ఈ మూవీ రైట్స్ని సొంతం చేసుకునేందుకు వివిధ సంస్థల మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. ఈ నేపథ్యంలో తెలుగు, తమిళం, హిందీ థియేటర్ రైట్స్ కోసం 80 కోట్ల ఆఫర్ని సోనీ సంస్థ ప్రకటించిందని వార్త ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది. అయితే బాలయ్య ఈ ఆఫర్ పట్ల విముఖత చూపాడని, ఈ సినిమా హక్కులను తానే తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. తర్వాత బయోపిక్ రేటు ఇంకా పెరిగిపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదని అంటున్నారు. అందుకే బాలయ్య తిరస్కరించాడని చెప్పుకుంటున్నారు. ఇలా 80 కోట్ల ఫ్రీ బిజినెస్ జరగడం బాలయ్య కెరియర్లోనే ఇదే తొలిసారి.